వెల్కమ్ టు మన షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం ఒక 10 నిమిషాల్లో చాలా టేస్టీగా ఉండే వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ వంకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు వంకాయలు అండి. ఈ వంకాయలు నేను ఇక్కడ 1/4 కిలో వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయల్ని ఈ విధంగా మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోండి. అలాగే ఆనియన్ మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 3 టమాటాలు మీడియం సైజు ఒక 3 టమాటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొత్తిమీర 2 రెమ్మల కొత్తిమీర, పుదీనా 1 2 రెమ్మలు, అదేవిధంగా పచ్చిమిర్చి 2 ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆయిల్ 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, పోపు దినుసులు అండి ఇవి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కారం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 2 రెమ్మలు, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి రెమ్మలు 1/5. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ఆల్రెడీ వాటర్లో వేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని కొంచెం ఇలా పిండి వేసుకోండి. ఈ వంకాయల్ని ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటిని 1-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ వంకాయల్ని ఇలా కట్ చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే మామూలుగా ఇక్కడ చూసారా ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. మీరు ఎలా వేసుకున్నా బాగానే ఉంటుంది. చూసారా మనకి బాగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత వీటిలన్నిటినీ తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ముందుగా మనం తీసుకున్న ఈ పోపు దినుసులు వేసుకోండి. ఈ పోపు దినుసుల్ని ఈ ఆవాలు కొంచెం చిట్పటా అనివ్వండి. ఈ ఆవాలు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఈ వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఈ వెల్లుల్లి రెమ్మలు కొంచెం పచ్చగా దంచి వేసుకోండి. ఈ వెల్లుల్లి రెమ్మలు ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత దీంట్లో పుదీనా అండి 2 రెమ్మలు పుదీనా వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. పుదీనా కరివేపాకు వేసుకున్న తర్వాత దీంట్లోనే మీడియం సైజు 1 ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఈ ఆనియన్ని 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మనకి టమాటా బాగా మగ్గిపోయింది కదా. కొంచెం ఈ టమాటాని ఇలా అనండి, ఎందుకంటే మనకు కొంచెం గుజ్జులాగా వస్తుందండి. టమాటా ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే కారం 1 టేబుల్ స్పూన్. కారం మీరు కొంచెం ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తినే పని అయితే తక్కువ వేసుకోండి. దీంట్లోనే ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ వంకాయల ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ వంకాయ ముక్కలకి ఈ టమాటా కర్రీ పట్టేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. నేను ఇక్కడ ఏ మాత్రం వాటర్ యాడ్ చేయటం లేదండి. వాటర్ వేస్తే మనకు కొంచెం టేస్ట్ మారుతుంది. మీకు కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోండి, నేను మటుకు వాటర్ వేయలేదు. ఇప్పుడు సిమ్లో పెట్టి 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూడండి మనకు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదా. చూసారు కదా సింపుల్గా 1-10 నిమిషాల్లో వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాషెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.